నమస్కారం ద స్వాగతం స్వాగతం శ్రీమాత జూన్ పదిహేను నుంచి రాసి మారనున్నటువంటి సూర్యుడు అయితే కొన్ని రాసుల మీద ఆయన ప్రభావం ఎలా ఉంటుంది నేను చెప్పబోయే రాశులపైన ఈ సూర్యుని యొక్క ప్రభావం వల్ల అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి ఇక ఆయా రాసుల్లో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వ్యర్థిస్తాయని మాత్రం భావించకండి మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల్ని తప్పకుండా మీరు సంప్రదించండి ఇక నెలకో రాశిలో సంచరించే సూర్యుడు జూన్ పదిహేను నుంచి మిథున రాశిలోకి మారనున్నాడు జూన్ పదిహేను బుధవారం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి సూర్యభగవానుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళబోతున్నాడు అయితే జులై పదహారు వరకు ఇదే స్థానంలో ఉంటాడు అన్ని గ్రహాల్లాగా సూర్యుడి సంచారం కూడా కొన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలను ఇస్తే మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ఇంకొన్ని రాసులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అయితే అనుకూల మిశ్రమ ఫలితాలు పొందే రాశులేంటో ఇప్పుడు మనం చూ తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి మిథున రాశిలో సూర్య సంచారం వల్ల మేషరాశి వారిపై మిశ్రమ ప్రభావం పడుతుంది ఈ సమయంలో భారీ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన అయితే విమరించు విరా మీరు విరమించుకోవడం అయితే మంచిది కుటుంబ వ్యవహారాల్లో పెద్దగా మార్పులు ఉండవు కానీ కుటుంబ సభ్యులతో మాత్రం చిన్న చిన్న తగాదాలు ఉంటాయి కోపం తగ్గించుకోకుంటే చాలా నష్టపోతారు ఈ సమయంలో అప్పులు తీసుకోవడం ఇవ్వడం రెండు శ్రేయస్కరం కాదు తరువాతి రాశి వృషభ రాశి సూర్యభగవానుడు మిథున రాశిలో ప్రవేశం మీకు కొంచెం కలిసి వస్తుంది ఆర్థికంగా లాభపడతారు ఇన్నాళ్ళు వెంటాడుతున్న కొన్ని సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి కుటుంబ వాతావరణం అనేది మీకు చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపారం పెరుగుతుంది నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి విద్యార్థులకి శుభ సమయం తరువాతి రాశి సింహరాశి సూర్యుని రాశి మార్పు సింహరాశి వారికి ప్రయోజకరంగా ఉంటుంది మీరు భవిష్యత్తులో పెట్టుబడి ప్రయోజనాలని పొందుతారు రాజకీయాలకు సంబంధించిన ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఆ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి అంతా మంచి జరుగుతుంది తరువాతి రాశి కన్యా రాశి మిథునల్లో సూర్య సంచారం వల్ల కన్యారాశి వారికి కూడా చాలా బాగుంటుంది కెరియర్ పరంగా సక్సెస్ అవుతారు ఇంకా ఉద్యోగులకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీరు పై అధికారుల మద్దతుని పొందుతారు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి విదేశీయ ప్రయాణం చేసే అవకాశం ఉంది తరువాతి రాశి మీనరాశి మిథునలో సూర్యుడి సంచారం వల్ల మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది తప్పనిసరిగా ఆ ప్రయాణ చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వ్యాపారం ఉద్యోగం చేసే పని ఏదైనా చిన్నపాటి అజాగ్రత్త వల్ల కూడా చాలా భారీ నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంది వాటి వల్ల ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీన రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఏంటంటే జూన్ పదిహేను నుంచి రాశి మారనున్న సూర్యుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూల ఫలితాలు ఉన్నాయి అనే విషయం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ దా బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం